గన్నవరానికి సంబంధించి వల్లభనేని వంశీ గెలుస్తారు, చాలా టఫ్గా ఉన్నా ఆయనే బయటపడతారని చెప్పారు. ఆ నియోజకవర్గము చాలా సెంటర్ ఆఫ్ అట్రాక్షన్ అయింది. ఖచ్చితంగా ఓడిపోతారు అని చెప్తున్న వాళ్ళ సంఖ్య ఇరు పార్టీలో ఉంది, ప్రజలు కాదు ఇరు పార్టీలో ఉంది. అలాంటి చోట ఏ ధైర్యంతో ఏ ధీమాతో మస్తాన్ వంశీ గారే గెలుస్తారు అని చెప్పారు? మేడం ఒకటి, మేడం మా ధైర్యం, మా డేటా, మా విశ్వాసం, మా మెకానిజం, మా మెకానిజం పట్ల మాకు విశ్వాసం ఉన్నన్నాళ్ళు, మా డేటానే మా ధైర్యం అయిన నాళ్ళు మాకు ఇబ్బంది ఏమి ఉండదు. ఇప్పుడు వంశీ గారు అక్కడ స్థానికంగా ఎలక్షన్ చాలా బాగా చేసుకున్నాడు. అయితే ఎలక్షన్ చేసుకున్నాడు కాబట్టి గెలుస్తున్నాడని కాదు, అతను ఎలక్షన్ కంటే కూడా చాలా ముందు రెండుసార్లు ప్రీపోల్ చేస్తే కూడా అక్కడ ఆయన లీడ్లో కనబడ్డాడు. ఈసారి ఖచ్చితంగా ఈ మూడు పార్టీలు గెలిస్తే ఇబ్బంది ఉంటుంది అన్న సంగతి ఆయన తెలుసుకొని చాలా జాగ్రత్తగా పోల్ మేనేజ్మెంట్ కానివ్వండి, ఎలక్షన్ హియరింగ్ కానివ్వండి, కానీ బూత్ మేనేజ్మెంట్ కానివ్వండి, అవన్నీ చాలా చక్కగా చేసుకోగలిగాడు. కాబట్టి ఈరోజు ఆ ఫలితం రాబోతా ఉంది. సో అందుకని ఇంత ధైర్యంగా కూడా నేను చెప్పగలిగాను. పక్కనున్న గుడివాడకి సంబంధించి ప్రస్తావించలేదు ప్రెస్ మీట్ లో, ఎలా ఉంది అక్కడ ట్రెండ్? అంటే గుడివాడని ఎందుకు ప్రస్తావించలేదు అనేది, గుడివాడ ఖచ్చితంగా టైట్ కాన్స్టిట్యూన్సీ. గుడివాడలో నాని గారిని, గన్నవరంలో వంశీ గారిని ఓడించడానికి అనేక మంది ఆ రెండు నియోజకవర్గాల్లో మోహరించారు. మామూలుగా మోహరించలా, వేరే వేరే దేశాల నుండి కూడా వచ్చి మోహరించారు. కాబట్టి ఇది కొద్దిగా టైట్ కాన్స్టిట్యూన్సీ, అందుకని దాని గురించి నేను పెద్ద ప్రస్తావించలేదు. ఓకే, చాలా టఫ్ గా ఉంది స్టిల్. ఖచ్చితంగా ఎడ్జ్ ఎవరికి ఉందంటారు? చూడాలి ఏమొద్దనేది. మీరు చేశారు కదా పోస్ట్ పోల్ చెప్పడానికి, కొంత తెలుగుదేశం పార్టీకి అనుకూలంగా ఉండే అవకాశం ఉంది. సార్ ఈ ఎంటైర్ ఎలక్షన్ ప్రాసెస్ లో మీరు గమనించిన అంశాలు ప్రధానంగా నెగటివ్స్, పాజిటివ్స్ ఏంటి? ఇప్పుడు గతంలో దాదాపు 49% ఆఫ్ ఓట్ షేర్ వైసీపీ సంపాదించింది, ఇంచుమించుగా దాని కొన్ని పాయింట్స్ ఇప్పుడు 50% మీరు ఇస్తూ ఉన్నారు, బట్ ఇక్కడ సీట్లు తగ్గుతూ ఉన్నాయి, అక్కడ పెరుగుతూ ఉన్నాయి, డిఫరెన్సియేషన్ ఏ విధంగా ఉంది? అంటే శ్రావణి గారు, 2019లో తెలుగుదేశం పార్టీ, జనసేన పార్టీ, బీజేపీ పార్టీ, వైఎస్ఆర్సిపి పార్టీ వేరువేరుగా పోటీ చేసి పోటీ చేయడంతో వైఎస్ఆర్సిపికి సుమారు 50% ఓటు బ్యాంక్ వచ్చింది, తెలుగుదేశం పార్టీకి 39% పైచిలుకే వచ్చింది. అంటే డైరెక్ట్గా 10-11% గ్యాప్ ఉండటంతో ఎక్కువ సీట్లు వచ్చినాయి. ఇప్పుడు 10% ఓటు బ్యాంకు ఉన్నటువంటి జనసేన కూడా వచ్చి యాడైంది, సో ఆటోమేటిక్గా బీజేపీ యాడైంది. వీళ్ళందరూ యాడ్ అయినప్పుడు సరే కొంత డిజడ్వాంటేజ్, వీళ్ళంతా యాడ్ అయ్యి 47% అయింది కాబట్టి 49-47% అని పోటీ ఉన్నప్పుడు అనేక నియోజకవర్గాల్లో కూటమి గెలుస్తుంది. కాబట్టి 2019తో మనం కంపేర్ చేయలేము. ఎందుకు కంపేర్ చేయాలంటే 2019లో అది మల్టీ కార్నర్ కంటెస్ట్ జరిగింది, ఇప్పుడు 1-1 కంటెస్ట్ కదా, మూడు పార్టీలు ఒక్కోటమైంది, ఇదొకటి ఒక్కోటమైంది. కాబట్టి ఖచ్చితంగా 2019తో పర్సంటేజ్ ఆఫ్ ఓట్స్ని మీరు కంపేర్ చేయొచ్చు, కానీ నంబర్ ఆఫ్ సీట్స్ని మీరు కంపేర్ చేయలేరు. ఓకే, ఈ ఎస్పెషల్లీ మూడు పార్టీల కలయిక అంశము ఏ విధంగా ఉందంటారు గ్రౌండ్ లెవెల్లో? ఎందుకు అంటే బీజేపీతో పొత్తు పెట్టుకోవడం వల్ల ముస్లింస్ దూరం అయ్యారు, మైనార్టీలు దూరం అయ్యారు అని ఒక వర్గం చెప్తూ ఉంటే, జనసేనతో పొత్తు పెట్టుకోవడం వల్ల కాపుల్లో స్ప్లిట్టింగ్ వచ్చింది, వాళ్ళంతా వైసీపీకి అలైన్ అయ్యారు అని చెప్పే వాళ్ళ సంఖ్య కూడా అదే స్థాయిలో ఉంది. కొంత ఇబ్బంది ఉంది శ్రావణి గారు విషయం, 2014లో జనసేన పార్టీ పెట్టిన కొత్తలో అలయన్స్ కి వెళ్ళినప్పుడు సీట్లు గొడవలేదు, ఆ రోజు జనసేన సీట్లు అడగలేదు, కేవలం సపోర్ట్ చేశారు కాబట్టి అసలు గోల లేదు, ఓట్ ట్రాన్స్ఫర్ విషయం లేదు, లీడర్కి లీడర్కి ఏ సీట్ ఇవ్వాలి ఇవ్వండి. కానీ 2024లో వాళ్ళు ఖచ్చితంగా 50 సీట్లు మా జనసేనకి ఇస్తాయని జనసేన శ్రేణులు అన్ని ఆశించినాయి. ముఖ్యంగా కాపు కమ్యూనిటీ ఖచ్చితంగా మాకు 50 సీట్లు అన్ని ఇస్తారు అనేటువంటిది ఆశించారు. ఎప్పుడైతే 50 సీట్లు రాక దాన్ని 40-30-20-24 ఇచ్చారో ఆ రోజు ఈ జనసేన శ్రేణులన్నీ దిగాలు పడినాయి, కాపు కమ్యూనిటీ అంతా కూడా చాలా రకమైనటువంటి ఉద్రేకానికి లోనయ్యారు. ఆ తర్వాత 24 కూడా మళ్ళీ 3 బీజేపీకి ఇచ్చేసి 21 పరిమితం అయ్యారు చూసారా, ఆ రోజుతో ఖచ్చితంగా కాపు కమ్యూనిటీ చాలా ఇబ్బంది పడింది. జనసేనకి ఎక్కడైతే సీట్లు ఇచ్చారో జనసేనకు సీట్లు ఇచ్చిన దగ్గర టీడీపీ ఓటు బ్యాంకు బాగా ట్రాన్స్ఫర్ అయింది, టీడీపీకి ఎక్కడైతే సీట్లు ఇచ్చారో అక్కడ జనసేన ఓటు బ్యాంక్ ట్రాన్స్ఫర్ కాలేదు. ఎందుకు కాలేదంటే ఈ బాధే కారణం. ఓకే, ఇంత పెద్ద పవన్ కళ్యాణ్ తీసుకుని 50 సీట్లు అని ఇస్తారనుకుంటే 21 సీట్లు ఇచ్చారనేటువంటి బాధ ఏదైతే ఉందో, ఆగ్రహం ఏదైతే ఉందో ఆ వర్గాల్లో, ఆ ఆగ్రహం కారణంగా జనసేన ఓటు బ్యాంకు 100% ట్రాన్స్ఫర్ కాలేదు. సో కాబట్టి జనసేన టీడీపీ అలయన్సు, సరే ఈరోజు కనీసం టీడీపీకి సీట్లు పెరుగుతున్నాయి, జనసేనకు సీట్లు పెరుగుతున్నాయి, బీజేపీ పెరుగుతున్నాయి, కాబట్టి అధికారంలో రాలేకపోయినా కూడా టీం లేదంటే ఆ కూటమి సక్సెస్ అయినట్టే, గతం కంటే ఎక్కువ సీట్లు సాధిస్తుంది. ఓకే రైట్, ఎస్పెషలీ ఈ
సోషల్ ఇంజనీరింగ్ అనే పదం ఈ 2024 ఎన్నికల్లో చాలా ఎక్కువగా అనిపించింది. మొదటగా దాని మీద అనాలిసిస్ చేసిన వ్యక్తి ఆరామ్ అస్తాన్, గ్రౌండ్లో మీకు వెళ్ళినప్పుడు ఎలాంటి రియాలిటీస్ కనిపించాయి? ఎస్పెషల్లీ బీసీలు గంపగుత్తగా టీడీపీకి కొన్ని సంవత్సరాలుగా అలైన్ అయి ట్రావెల్ అవుతున్న వాళ్ళని జగన్ ఏ విధంగా చీల్చాడు? బీసీ కమ్యూనిటీ ఏ విధంగా అలైన్ అయింది? చౌడి గారు, జగన్మోహన్ రెడ్డి గారు ఈ రాష్ట్రంలో ఉన్న సామాజిక వర్గాల నాడి పట్టుకున్నారంటంలో సందేహం లేదు. చూడండి, మనందరూ తెలుసు ఫలానా కులం అంటే ఈ పార్టీకి అనుకూలం, ఫలానా కులం అంటే ఈ పార్టీ అనుకూలం, మనందరం అనుకుంటూనే ఉంటాం జనరల్. అది కామన్. దీన్ని పొలిటికల్ ఎఫినిటీ అంటారు, అంటే పొలిటికల్ ఎఫినిటీ గ్రూప్స్. సపోజ్ ఖమ్మ, వైశ్య లేదా క్షత్రియ, ఈ వర్గాలు టీడీపీ ఎఫినిటీ. రెడ్డి, మాల, మాదిగ, ముస్లిము, ఇవన్నీ వైఎస్ఆర్సిపి ఎఫినిటీ. ఈ పొలిటికల్ ఎఫినిటీ గ్రూప్స్ ఏవైతే ఉన్నాయో, ఈ పొలిటికల్ ఎఫినిటీ గ్రూప్స్ని రీఆర్గనైజ్ చేయడంలో జగన్మోహన్ రెడ్డి గారు సక్సెస్ అయ్యారు. ఎలా? వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఉండే 4-5 పొలిటికల్ ఎఫినిటీ గ్రూప్తో తెలుగుదేశం పార్టీకి ఆ అసెంబ్లీలోనో ఆ పార్లమెంట్లో ఉన్నటువంటి ఇంకొక పెద్ద గ్రూప్ని, తెలుగుదేశం ఎఫినిటీ గ్రూప్ని తీసుకొచ్చి టికెట్ ఇవ్వడంతో ఈ 4 గ్రూపులతో పాటు ఆ గ్రూప్ కలిసి 5 గ్రూపులతో పెద్ద గ్రూప్గా ఏర్పడటం మనం చూసాం అన్నమాట. ఇది అనేక నియోజకవర్గాలు అదే చేశాడు. సుమారుగా 103 స్థానాల్లో అతను చేసిన, ఆయన చేసినటువంటి మార్పుల కారణంగా అనేక మంది కొత్త వాళ్లకు, బీసీలకు చిన్న విషయం కాదు, అనేక సీట్లు ఈరోజు 175 అసెంబ్లీలో, 25 పార్లమెంట్లో, 200లో డైరెక్ట్గా 100 ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీలకు ఇచ్చారు. ఇది ఒక కీలకమైనటువంటి విషయం. రెండో విషయం, ఇవ్వటమే కాకుండా మహిళలకు, మహిళలతో పాటు పార్టీని నమ్ముకున్నటువంటి వాళ్ళకి అనేక దగ్గరలో అడ్జస్ట్ చేయడం అనేటువంటిది ఈ పొలిటికల్ రీఆర్గనైజేషన్కి బాగా ఉపయోగపడింది. ఒక ఎక్స్ అనే కాన్స్టిట్యున్సీలో ఒకరి మీద వ్యతిరేకత ఉంది, ఎన్నికలకు 6 నెలల ముందు వాళ్ళని తీసుకెళ్ళి ఇంకెక్కడో వేసేశారు, ఇంకొక ఆయన తీసుకొచ్చి ఇక్కడ వేశారు. ఆ ఎక్స్ అనేటువంటి వ్యక్తి ఎవరైతే ఉంటారో వారి మీద ఉన్నటువంటి ఆ వ్యతిరేకత, ఆ కోపం అంతా కూడా తగ్గిపోయింది ఆటోమేటిక్గా. అక్కడ తగ్గుతుంది కానీ మార్చబడిన, ఇప్పుడు సపోజ్ విడుదల రజనీ గారు ఈరోజు ట్రయల్లో ఉన్న చాలా టఫ్ సిచ్యువేషన్ ఉంది అని మీరు చెప్పారు, ఓడిపోవచ్చు అని కూడా అభిప్రాయపడుతున్నారు చాలా సర్వే సంస్థలు, బట్ యాక్సెప్టెన్సీ ఆ నియోజకవర్గాలు ఏమాత్రం ఉందంటే? ఎగ్జాక్ట్లీ, విడుదల రజనీ గారు గుంటూరు వెస్ట్కి వెళ్ళి చాలా కష్టపడ్డారు 100 రోజుల పాటు బాగా తిరిగి బాల ఎలక్షన్. విడుదల రజనీ గారు కాకుండా ఇంకెవరైనా సరే, విడుదల రజనీ గారు కాకుండా ఇంకెవరైనా సరే అక్కడ ఆ మాత్రం పెర్ఫార్మెన్స్ ఇచ్చేటువంటి పరిస్థితి లేదు. అది హార్డ్ కోర్ తెలుగుదేశం కాన్స్టిట్యున్సీ. ఆ నియోజకవర్గంలో పొలిటికల్ ఎఫినిటీ గ్రూప్స్ అన్ని కూడా టీడీపీతో ఉంటాయి, టీడీపీ ఎఫినిటీ గ్రూప్స్ ఎక్కువ. అయినా కూడా ఈరోజు ఇంత పోటీ ఇవ్వగలుగుతుంది అంటే చిన్న విషయం కాదు. కాబట్టి నేను కూడా ఏంటంటే, మార్జిన్ ఆఫ్ ఎర్రర్ లోబడి ఉంది అక్కడ రిజల్ట్, మార్జిన్ ఆఫ్ ఎర్రర్ లోబడి ఉంది అనమాట. కాబట్టి ఈ మార్చినందువల్ల ప్రయోజనం జరిగినట్టే కదా. బహుశా అక్కడ ఆవిడ కాకుండా ఇంకెవరు నిలబెట్టినా కూడా ఆ స్థాయి పెర్ఫార్మెన్స్ లేదా ఆ స్థాయి ఫలితం వచ్చేటువంటి పరిస్థితి లేదు. ఓకే, రైట్. మీరు గతంలో ఒకసారి మాట్లాడుతున్న సందర్భంలో నాతో ఆన్ ఫోన్ కాల్ నేను మిమ్మల్ని అడిగిన ప్రశ్న, సార్ పోలింగ్ పర్సంటేజ్ ఈ స్థాయిలో గతం కంటే ఎక్కువగా ముందుకెళ్తోంది, అది 81% రీచ్ అయిన సందర్భంలో ఖచ్చితంగా అది వ్యతిరేక ఓటు, ఒకవేళ అది పెరిగితే, లాస్ట్ టైం కంటే పెరిగితే ఖచ్చితంగా కూటమికే ఛాన్స్ ఉంది, లేదు అంటే వైసీపీ వస్తుంది ఆగిపోతే, లాస్ట్ టైం కంటే ఒక్క పాయింట్ వచ్చి ఆగిపోయినా అది వైసీపీకి ఎజెండా. బట్ ఈ రోజు చూస్తే ఎంటైర్లీ డిఫరెంట్ గా మీ రిజల్ట్ ఇవ్వడం జరిగింది. ఎగ్జాక్ట్లీ. సౌని గారు, మనం మాట్లాడుకుంది బిఫోర్ పోలు, తర్వాత పోలింగ్ రోజు సాయంత్రం నేను ఒక ప్రైవేట్ టీవీ ఛానల్లో మాట్లాడుతూ కూడా ఈ వ్యాఖ్య చేశాను. ఆ తర్వాత 24 గంటలకి డేటా వచ్చింది, పోలింగ్ బూత్ వైజ్, మండల వైజ్, అసెంబ్లీ వైజ్, పార్లమెంట్ డేటా వచ్చిన తర్వాత ఆ డేటాని ఒకసారి మేము వెరిఫై చేసాం. వెరిఫై చేస్తే ఆ డేటాని బేస్ చేసుకొని చూస్తే ఎక్కడెక్కడ వైఎస్ఆర్సిపికి అనుకూలత ఉందో ఆ లొకాలిటీస్ లేదా ఆ పోలింగ్ బూతుల్లో విపరీతమైనటువంటి పోలింగ్ జరిగింది. 92-94% కూడా పోలింగ్ జరిగింది వైసీపీ అనుకూల ప్రాంతాల్లో, టీడీపీ అనుకూల ప్రాంతాల్లో 72% జరిగింది. చిన్న విషయం కాదు. సో ఎప్పుడైతే మేము ఈ డేటా మొత్తాన్ని ఒకసారి వెరిఫై చేసామో ఆ అనాలిసిస్లో మాకు అర్థమైంది ఏంటంటే, ఈ అనుకూలత వైఎస్ఆర్సిపికి సంబంధించింది, ఇది ప్రతిపక్షం మీద ఉన్నటువంటి అనుకూలత కాదు అనేది. కానీ ఆ రోజు బిఫోర్ పోల్ మీద మాట్లాడినప్పుడు కానీ, లేదంటే పోలింగ్ డే రోజు వేరే ఛానల్లో మాట్లాడినప్పుడు కానీ ప్రాబ్లం ఏంటంటే డేటా రాలేదు, పోలింగ్ జరుగుతుంది. నేనేమో 5 గంటల నుండి మాట్లాడుతా ఉన్నాను టీవీలో, 5-5:30. ఆ రోజు రాత్రి 10:30-11 గంటల వరకు కూడా, 12 వరకు కూడా పోలింగ్ జరుగుతూనే ఉంది. సో ఆ పోలింగ్ కారణంగా ఈ పోలింగ్ ఏ వర్గాలు ఏంటి అనేటువంటిది మనకు 2 రోజులు ఆగితే తప్పితే అర్థం కాదు. మహిళలు ఎంతమంది వచ్చారు, ఏ కాలనీలో లేకపోతే ఏ పోలింగ్ బూత్లో ఉన్న ఓట్లు ఎన్ని, ఎన్ని పోలైంది అనేటువంటిది 2 రోజులు పట్టేటువంటి డేటా. 2 రోజుల తర్వాత ఇవన్నీ చూసిన తర్వాత
ఇది వైఎస్ఆర్సీపీ ప్రభుత్వానికి అనుకూల ఓటు పడింది అనేటువంటి క్లారిటీకి అయితే మేము రాగలిగాం. ఓకే, రైట్. ఈ పెరిగిన ఓటు పర్సంటేజ్ లో మెజారిటీ ఆఫ్ ద ఓటు మీరు ఫీమేల్ ఫ్యాక్టర్ కి ఇస్తున్నారు. దాదాపు పురుషుల కంటే ఎక్కువగా మహిళలు వేశారు అని చెప్పి జగన్ గారి నమ్మకం, నమ్మిన సిద్ధాంతం కూడా మహిళలు, నా అక్క చెల్లెలు, నా అవ్వ తాతలను మాత్రమే ఆయన మాట్లాడుతూ ఉంటారు. ఎందుకు మహిళలు ఎక్కువగా జగన్ గారికి, ఆ ప్రభుత్వానికి అట్రాక్ట్ అయ్యారు? వాట్ ఆర్ దోస్ క్వాలిటీస్ అండి? అంటే చాలా ఏదో పరుగు పందెం పెడితే పరిగెత్తుతారు కదా ఓటేయడానికి. కొన్ని నియోజకవర్గాల్లో టైం అయిపోతుందేమో అని చెప్పి అలా చాలా ఫాస్ట్ గా నడుచుకుంటూ వెళ్ళిన ముసలోళ్ళని లేదంటే మధ్యతరగతి వయసు వాళ్ళని చూసాం విజువల్స్ లో. సో అది ఏం ఫ్యాక్టర్స్ అంట? చవడి గారు, మహిళలకి ఒకటి ప్రధానంగా అవసరమైంది ఆత్మగౌరవం, రెండు ఆర్థికంగా చేయితనిచ్చేటువంటి ఆత్మగౌరవం. ఎక్కడ పెరిగిందంటే వాళ్ళు గ్రామంలో లేదా వాళ్ళ వార్డులో ఏ పని కోసం కూడా ఎవరి దగ్గరికి వెళ్లాల్సిన పని లేదు. వాళ్ళకి ఏదన్నా పని ఉందని సెక్రటరీ వాలంటీర్కి ఫోన్ చేస్తే వాలంటీరే వచ్చి వాళ్ళకి కావాల్సిన సర్టిఫికెటో, వాళ్ళకి కావాల్సినటువంటి పెన్షనో, వాళ్ళకి కావాల్సినటువంటి ఇల్లు స్థలమో అన్నీ ఈ వాలంటీర్ రాసి పోవాల్సిన పరిస్థితి. అంటే వాళ్ళు ఒక పని కోరి ఎవరి దగ్గరికి వెళ్ళి చేతులు కట్టుకుని నిలబడాల్సినటువంటి అవసరం లేదు. ఇట్స్ నంబర్ వన్. నంబర్ టూ, ఆర్థిక స్వావలంబన. 2 నెలలకో 3 నెలలకో అకౌంట్లో 10,000, 15,000. రూరల్ ఏరియాలో 10,000-15,000 అనేది చిన్న విషయం కాదు. 200 రూపాయల నుండి 300 రూపాయలు మాత్రమే ఒక మహిళ కూలి ఉంటుంది. 20 రోజుల నుండి 25 రోజులు మాత్రమే పని దొరుకుతుంది. 25 రోజులు పనికి వెళ్తే 7,500 రూపాయలు వస్తుంది. 20 రోజులు పని దొరికితే 6,000 రూపాయలు వస్తుంది. అటువంటి మహిళ అకౌంట్లో 2 నెలలకో 3 నెలలకో ఏదో ఒక పథకం పేరుతో 60,000-80,000 లక్ష రూపాయలు దొరకడం అనేది చిన్న విషయం కాదు. సో కాబట్టి ఖచ్చితంగా ఇది మహిళల ఆర్థిక స్వావలంబన, ఆత్మగౌరవాన్ని. అందుకని మహిళలు ఎక్కువగా జగన్మోహన్ రెడ్డి గారిని ఆదరించారు. సుమారు 55-56% మంది మహిళలు ఈరోజు ఓటింగ్ చేశారు. ఓకే, రైట్. అర్బన్ అండ్ రూరల్ పూర్తిగా కన్సాలిడేట్ అయిపోయారంటారా? మొత్తం టీడీపీకి వాళ్ళేశారు, రూరల్ అంతా వైసీపీకి. రూరల్లో ఎక్కువగా వైఎస్ఆర్సీపీకి ఓటింగ్ జరిగింది. అర్బన్ లో పోలింగ్ పర్సంటేజ్ తక్కువ. ఆ తక్కువ కారణంగా సహజంగా అర్బన్ ఏరియాలన్నీ కూడా నేను ఇందాక చెప్పాను, శ్రీకాకుళం, విజయనగరం, విశాఖ, రాజమండ్రి, ఏలూరు, ఇవన్నీ కూడా కొంత టీడీపీకి అనుకూలంగా ఉన్నాయనేటువంటి సంగతి చెప్పాను. సహజంగా అర్బన్ ఏరియాలో వాళ్ళకి అనుకూలంగా ఉన్నాయి. అంతకు మించి అక్కడ మీకు మీరు చూస్తే సాలిడ్ గా 74% పోలింగ్, రూరల్ ఏరియాలో 92% జరిగింది. కాబట్టి ఈ పెరిగినటువంటి ఈ రూరల్ ఓటింగ్, అందులో ముఖ్యంగా ఈ ఎస్సీ ఎస్టీ కాలనీలో పెరిగిన ఓటింగ్ అంతా కూడా వైఎస్ఆర్సీపీకి అనుకూలంగా పడిందని చెప్పడంలో ఎటువంటి సందేహం లేదు. మెజారిటీ ఆఫ్ ద నెగటివ్ పాయింట్స్ లో రాజధాని అంశం ఒకటి అని చెప్పి మస్తాన్ గారు ఇందాక ముందు ప్రెస్ మీట్ లో చెప్పారు. తీసేయాలనుకున్న గుంటూరు అమరావతిలో, పెట్టాలనుకున్న వైజాగ్ లో యాక్సెప్టెన్స్, దిస్ ఇస్ వెరీ సాడ్ ట్రూత్. దీనిపైన మీ విశ్లేషణ ఏంటి? అంటే రాజధాని పోతుంది కాబట్టి తమ భూముల యొక్క విలువలు పడిపోతున్నాయి అనేటువంటి ఉద్దేశంతో గుంటూరు పార్లమెంట్ అంతా కూడా అధికార పార్టీకి వ్యతిరేకంగా ఓటేశారు. విశాఖపట్నంలో మేము ప్రశాంతంగా ఉంటున్నాం, ఇక్కడికి వచ్చి మీరంతా రాజధాని, రాజులు, రాజ్యాలు, ఇక్కడికి వచ్చి ఎమ్మెల్యేలు ఈ గోళంతా ఉంటే మేము ప్రశాంతత పోయిద్దని చెప్పి వాళ్ళు వ్యతిరేకంగా ఓటు వేశారు. అందుకనే విశాఖపట్నం పార్లమెంటు, గుంటూరు పార్లమెంట్లో 1-2కి మించి వైసీపీకి వచ్చే అవకాశం లేదు. ఓకే, ఇక ఇది ఇది జగన్మోహన్ రెడ్డి గారికి ఇది తెలుసు. ఇది ఖచ్చితంగా అక్కడ ప్రతిబంధకం ఉంటుందని తెలుసు, ఇక్కడ వ్యతిరేకత ఉంటుందని కూడా తెలుసు, కూడా ఆయన ఆ ధైర్యం చేశారు. వై నాట్ 175 అని చెప్పి వైసీపీ జగన్మోహన్ రెడ్డి పదే పదే అన్న సందర్భం మనం చూస్తున్నాం. మీరేమో ఇక్కడ 90-100 అంటే ఒకటి లక్ష్యం పెట్టుకోవడం తప్పులేదు, కానీ లక్ష్యం పెట్టుకున్నట్టుగా ఎదురు 3 పార్టీలు కలిసినాయి కదా. ఇతను లక్ష్యం పెద్దగా ఉంది కాబట్టి అవతల 3 పార్టీలు కలిసినప్పుడు సో వాళ్ళకు కూడా కన్సాలిడేటెడ్ ఓటు బ్యాంక్ ఉంటుంది కదా. సో ఆ ఓటు బ్యాంక్ అనేటువంటిది అంత ఓటు బ్యాంక్ 46-47% ఉన్నప్పుడు 175 అనేది సాధ్యం కాదు. సరే, లక్ష్యం పెట్టుకోవడం దాని ఎదురు తప్పు పట్టాల్సిన పని లేదు. రైట్. బీజేపీతో పదే పదే పొత్తు పెట్టుకోవడం వల్ల నెగిటివ్ అయింది, లేదంటే డైరెక్ట్ గా అధికారంలోకి వచ్చే స్థాయి టీడీపీకి ఉంది అని మాట్లాడే వాళ్ళకి నిజమేనా? లేదు శ్రావణి గారు, ఇది బీజేపీని బదనాం చేయడానికి ఏదో వాడేటువంటి విషయమే కానీ బీజేపీతో కలిస్తే పూర్తిగా నష్టపోతామని కనుక చంద్రబాబు గారికి తెలిస్తే బీజేపీ ఎందుకు పొత్తు పెట్టుకుంటారు? కొన్ని అవసరాలు ఉన్నాయన్నారు కదా మీరు. ఎగ్జాక్ట్లీ అదే చెప్తున్నా, ఆ అవసరాలు బీజేపీతో ఏదైనా నష్టం జరిగితే అంతకంటే ప్రయోజనాలు ఎక్కువ ఉన్నాయి కాబట్టి పెట్టుకున్నారు. సింపుల్. ఓకే, రైట్. జనసేన ఏ విధంగా పుంజుకుందంటారు, మీ అనాలిసిస్ ఏంటి? ఎందుకు అంటే జనసేన 14-15 మంది శాసనసభ్యులు అసెంబ్లీకి వెళ్ళబోతున్నారు కదా, వాళ్ళకి మేలే కదా ఇది. కాకపోతే 10 ఏళ్ల తర్వాత కూడా ఇంకా 10-15 సీట్ల గురించి ఆలోచించాల్సి రావడం కొద్ది బాధాకరం జనసేన విషయంలో. సో జనసేనకి ఇప్పటి వరకు ఒక ఓట్ ఒక సింబల్ కూడా అంటే సాలిడ్ గా లేకపోవడం అనేటువంటిది వాళ్ళకి మైనస్. మనం చాలా
ఆందోళన పడ్డారు గాజు గ్లాస్ విషయంలో. అంటే జనసేన ఇక నుండి అయినా వాళ్ళు సంస్థాగత నిర్మాణం చేసుకుంటారని అనుకుంటున్నాను నేను, ఎందుకంటే 15 పార్లమెంట్ 15 అసెంబ్లీలు వస్తున్నాయి కాబట్టి. ఇక్కడ ఒక క్వశ్చన్ నేను మిమ్మల్ని అడగాలి, జనసేన పార్టీ కాపు సామాజిక వర్గం ఫ్యాక్టర్లు ఓన్లీ వాళ్ళే పవన్ కళ్యాణ్ కి అట్రాక్ట్ అవుతున్నారా, యూత్ అట్రాక్ట్ అవుతున్నారు, లేదు మిగతా సామాజిక వర్గాలను కూడా అట్రాక్ట్ చేసేలాగా పవన్ కళ్యాణ్ కి గ్రౌండ్ లో ఉందా? ఒకటండి, పవన్ కళ్యాణ్ ప్రధానమైనటువంటి ఓటు బ్యాంకు కాపు ఓటు బ్యాంకు, తర్వాత యూత్. సరే, ఆ యూత్ లో ఏ వయసు వాళ్ళు ఓటు హక్కు ఉన్నవాళ్ళ లేరా అంటే అది ఒక పెద్ద చర్చ. కానీ పవన్ కళ్యాణ్ గారిని ఎక్కువ మంది లైక్ చేస్తుంది మాత్రం రాజకీయంగా కాపు కమ్యూనిటీ. సినిమా పరంగా అందరు లైక్ చేస్తారు, ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ ది క్యాస్ట్ రిలీజింగ్, అందరు అన్నింటిలో ఆయన అభిమానులు ఉంటారు. కానీ బట్ ఖచ్చితంగా ఈ ఎన్నికల తర్వాత ఆయన సంస్థాగత నిర్మాణం కొంత చేసుకుంటారని మాత్రం నేను ఆశిస్తున్నాను. చాలా సర్వే సంస్థలు కూటమికి అనుకూలంగా ఇచ్చాయి, ఆరా మస్తాన్ గారు వైసీపీ అధికారంలోకి వచ్చే అవకాశం ఉందని ఇచ్చాయి. అంటే చాలా ఏం కాదు, అనేక సంస్థలు వైసీపీ కూడా వచ్చాయి, బట్ నేను ఫర్మ్లీ డెఫినెట్లీ వైసీపీ విల్ ఫార్మ్ ది గవర్నమెంట్ అని నేను నా సర్వే ద్వారా అదే నిరూపితమైంది, అదే ఇస్తున్నాను. నమ్మొచ్చా వైసీపీ దీన్ని బ్లైండ్గా నమ్మొచ్చు? ఖచ్చితంగా ఖచ్చితంగా నమ్మొచ్చు, తప్పదు. ఎట్టి పరిస్థితుల్లో అవకాశం లేదు తప్పడానికి. తప్పితే ఎట్టి పరిస్థితి, తప్పిన తర్వాత అసలు మీరు వెళ్ళి ఇంటర్వ్యూ కూడా అడగరా? అడుగుతాను, ఎలా తప్పింది అని అడగొచ్చేమో, మీ లెక్కలు ఎలా తప్పాయి అని అడగొచ్చాయి. ఇప్పటికి తప్పదు, ఈసారి మళ్ళీ మీ సర్వే మరొకసారి నిజమైంది అని చెప్పి ఇంకొక ఇంటర్వ్యూలో తప్పనిసరి కలుద్దాం, అప్పుడు అనేక విషయాల పట్ల డిస్కస్ చేద్దాం. బిఫోర్ క్లోజింగ్, ఎందుకు బీఆర్ఎస్ మీద అంత కక్షపూరితమైన 0% కి పడేశారు? కక్ష కాదు అది, వాళ్ళకి వస్తున్నటువంటి ఓట్లు కూడా సున్నానే. అనేక నియోజకవర్గాల్లో వాళ్ళకి డిపాజిట్ రావట్లా, అనేక నియోజకవర్గాల్లో వాళ్ళు అనేక కాదు ఎక్కువ నియోజకవర్గాల్లో మూడో స్థానం. కాంగ్రెస్ బీజేపీ పరిస్థితి తెలంగాణలో ఏ విధంగా మీరు అనలైజ్ చేస్తారు? బీజేపీకి ఎక్కువ సీట్లు వచ్చే అవకాశం ఉంది కదా. ఓకే, అంటే అక్కడ కాంగ్రెస్ అధికారంలో ఉంది రాష్ట్రంలో, మీరు గతంలో కాంగ్రెస్ పార్టీ, కాంగ్రెస్ పార్టీకి భారతదేశంలో ఎక్కువ సీట్లు వస్తున్నటువంటి రాష్ట్రాల్లో తెలంగాణ ఒకటి. ఎంపీ కాబట్టి ఖచ్చితంగా తెలంగాణ నాయకత్వాన్ని అభినందించాల్సిందే. కర్ణాటకలో కూడా ఈ రోజు అంత గొప్ప పరిస్థితి లేదు, కాబట్టి ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీ పర్ఫార్మెన్స్ చాలా గుడ్ పర్ఫార్మెన్స్. మిమ్మల్ని ఒక క్వశ్చన్ తో క్లోజ్ చేస్తాను, జగన్ గారికి ఈ ఎంటైర్ సర్వే చేసిన తర్వాత ఒక సలహా ఇవ్వాలి అంటే ఏమి ఇస్తారు? కూటమికి బాబు గారికి ఒక సలహా ఇవ్వాలంటే, ఒక సెఫాలజిస్ట్ గా ఆరా మస్తాన్ చూసిన రియాలిటీస్ ఉద్దేశించి ఏం చెప్పగలుగుతారు? జగన్మోహన్ రెడ్డి గారు పాటిస్తున్నటువంటి సోషల్ ఇంజనీరింగ్ పాటించమని చంద్రబాబు నాయుడు గారికి చెప్తాను. చంద్రబాబు నాయుడు గారు ఏదైతే డెవలప్మెంట్ మోడల్ చూపిస్తున్నారో దాన్ని ఫాలో కమ్మని జగన్మోహన్ రెడ్డి గారికి చెప్తాను. ఇక్కడ క్రాస్ క్రాస్ అడ్వైస్ ఇస్తున్నారు మీరు ఇద్దరు. ఇట్స్ ఫ్యాక్ట్, ఇట్స్ ఫ్యాక్ట్. ఓకే, వాళ్ళు ఇది చేస్తే ఈయన ఇది చేస్తే ఖచ్చితంగా సక్సెస్ అవుతారు, పోట అప్పటికి ఈ రాష్ట్ర ప్రయోజనాలు దెబ్బతినకుండా బాగుపడతాయి. ఓకే, కుప్పంలో ఓడగొడతామని వైసీపీ చెప్తోంది, మీరేమో గెలుస్తున్నారన్నారు. మంగళగిరిలో లోకేష్ కి, పిఠాపురంలో పవన్ కి, బాలయ్యకి రకరకాల వార్తలు అండి, మీరేమో క్లియర్ గా వాళ్ళందరూ గెలిచేస్తున్నారు. నిజంగా అంత క్లియర్ కట్ గా ఉందా మ్యాండేట్ అక్కడ? క్లియర్ గా గెలుస్తున్నారు. బాబు గారి గురించి అక్కడ పర్సంటేజ్ ఏమీ లేదు, బాబు గారు కంఫర్టబుల్ 40,000 ప్లస్ మెజారిటీతో వారు గెలవబోతున్నారు. పవన్ కళ్యాణ్ గారు, పవన్ కళ్యాణ్ గారు వారు కూడా 40,000 పైబడిన మెజార్టీ, లోకేష్ గారు 20,000 పైబడిన మెజార్టీతో గెలవబోతున్నారు. బాలయ్య గారు, బాలయ్య గారు 20,000 ఉంటుంది, 18-20,000 ఉంటుంది. అంటే బాలయ్య గారి విషయంలో ఎస్పెషల్లీ బీసీ కమ్యూనిటీకి ఓ టికెట్ ఇవ్వటము, ఫీమేల్ ఫ్యాక్టర్ ఇవన్నీ ఉన్నాయి కదా. అంటే ఎంత ఉన్నా కూడా అక్కడ మొదటి నుండి తెలుగుదేశం పార్టీకి స్ట్రాంగ్ హోల్డ్ ఉంది, అక్కడ ఉండేటువంటి అందరూ కూడా ఇంటి రామారావు గారిని విపరీతంగా అభిమానిస్తారు, ఆరాధిస్తారు. సో కాబట్టి వాళ్ళు ఖచ్చితంగా అక్కడ తెలుగుదేశం పార్టీని పెంచుకోండి. ఇప్పటి వరకు 83 నుండి ఓడిపోయినటువంటి సీటు హిందూపూర్. అవును, రైట్. ఇక్కడ వంగ గీతగా చాలా టఫ్ ఫైట్ ఇచ్చారు, డిప్యూటీ సీఎం చేస్తానన్నారు, అవి ఏమి కన్సిడరబుల్ కాలేదా గ్రౌండ్ లో? ఇప్పుడు కమ్యూనిటీ సుమారు 100,000 ఓట్లు ఉన్నటువంటి కాపు కమ్యూనిటీ ఈసారి పవన్ కళ్యాణ్ గారు ఓడిపోతే కమ్యూనిటీ పరుగుపోతుంది అనేటువంటి ఒక ధోరణిలోకి వెళ్ళిపోయారు, కాబట్టి ఈరోజు చాలా తేలికగా ఆయన గెలవబోతున్నారు. ఓకే, రైట్. థ్యాంక్ యూ సో మచ్ ఆరా మస్తాన్ గారు, మీ వాల్యుబుల్ టైంని మాకు అందించినందుకు. ఫైనల్లీ ఈ సర్వే గురించి ఏదైనా మెసేజ్ ఇవ్వాలనుకుంటున్నారా మీ సంస్థ తరపున? ఖచ్చితంగా జూన్ 4వ తేదీ మా ఫలితాలే నిజంగా అవుతా ఉన్నాయి, జూన్ 5వ తేదీ తిరిగి మీ అందరి ముందుకు ఈ విషయంతో మళ్ళీ వస్తాను. ధన్యవాదాలు, థ్యాంక్ యూ సో మచ్. ఇది ఆరా మస్తాన్ గారితో స్పెషల్ ఇంటర్వ్యూ. ఖచ్చితంగా రిజల్ట్ మాత్రం తప్పే అవకాశం లేదు, తప్పితే ఇంకా ఫ్యూచర్ ఉండదు సెఫాలజిస్ట్ గా అని చెప్పి తన అభిప్రాయపడుతున్నారు. ఎందుకంటే ఆరా మస్తాన్ చాలా అక్యురేట్ గా లాస్ట్ టైంలో కూడా అనేక రిపోర్ట్స్ జెన్యున్ గా ఉన్నాయి, ఎగ్జాక్ట్లీ జరిగాయి, కాబట్టి ఇప్పుడు కూడా జరుగుతుంది, జరగబోతుంది అని నమ్మాలి అంటున్నారు. దట్స్ ఆల్ ఫర్ నౌ.